गौरव मुख्यमंत्री अलाता चला गुप्त पवन कल्याण गारे चाले अभी पति पत्र का नूर अतिथुते चाल मंत्री स्टार्ट जाग्रे पड़ता इतने रावरपाल ग्राम मार्निंग नई ऊर्जा व्यक्ति पवन कल्याण गारी मेल्ल रावरपाल जन सैनिक दिखाई प्रयाणमें शाश्वत का पवन कल्याण गारी क्षमापण चाली टाइम वस्ते अला अवचल का माटाते पद्धा अभी मुस्लिम मैनारटी चाल मंदिर एसिस्टी बीसी बड़ी तरह चाल मंदिर वाली पवन कल्याण गार जगनमोहन रेड्डी गार इला अनुचित व्याख्य इपड़ू चयले अलाक मनकालेवर अला तब मल्ली पुनरावर्तन कारण उठे मैं रावरपाल लेदे तक मूल्य चल रावरपाल मिम्मेल्ल मीडिया दिन मैंने ओसपोत बल अवतमी पदाले मीटिंग रही मर इकड़ा दम धैर्य रही मरी प्रतिमुखें दम्मे धैर्य रही मर इकड़ा मार मुस्लिम मैनारटी एस बलह वर्ग चाल गौरव मरी मम पवन कल्याण गार अला तैयार विमर्श चेयकड़ा ये कुल मतनी इप्वर मे व्यक्तिगत ये मनि मेदी जगनमोहन रेड्डी मंत्री इप्ड व्यक्तिगत एक्ड़ा विमर्श जन सैनिक माटाते मैं को जय जनसेन शनिवार जगह प्री रिलीज फंक्षन पवन कल्याण गारिमा टिकेटलो सन्नाज गुरी जरिए नि जगह आये माला सन्नाज गुरी निक चा मंद सन्नाज बैठक राव जी बैठक वी पवन कल्याण गारे अच्छी व्याख्य कुला जरिए बाबू पेरना नानी गारे कापनारो मीक शात पवन कल्याण गारे व्यक्ति परस्थित मेम पवन कल्याण गारे वो जरूर पड़ते अभी कापल वेमोलागो बिस्केट एगबड़ेलो मे अला एगबड़े वाला मैं कुला नम्मको बतकना कुलायक मुख्यमंत्री मैं अदे दारनेग मे बिस्केट अभी गुर्त तुंदर चाल सारे चाल विधा माटोर अभी व्यक्ति अच्छे नि मुस्लिम अतो नूर से व्यक्ति रिंग रोड सेंटर पवन कल्याण गारी चित्रपदा की चप्पल तमे विमर्श जरिए आये व्यक्तिगत जीवन आये नूरजन गारेवना मिम्मेल फैमिली ने पवन कल्याण गारे फैमिली विषया एंटर अयारा लेदा जगनमोहन रेड्डी गारी फैमिली विषय एंटर अयारा पेरने नागार विषय में फैमिली एंटर अयारा फैमिली मैटर दुको आये एपड़ना विमर्शारा लेदा आये चुस्क भार्यना वी मिम्मेल्ल दई चूपन
ఉందని మిమ్మల్ని అడిగారా? ఏది లేనప్పుడు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా వెళ్తున్నారు? మీకు దమ్ము ఉంటే ఆయన ఒకటే అన్నాడు, నా సినిమాలు నాకు సినీ ఇండస్ట్రీని వదిలేసామని చెప్పారు. అది ఒక ధైర్యంగా మాట్లాడాడు వ్యక్తి. నాకు అవసరం లేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, సినీ ఇండస్ట్రీని వదిలేసామని చెప్పారు. మీకు ఆ ధైర్యం దమ్ము ధైర్యం లేక మీరు ఇవాళ వచ్చిన చిన్న చిన్న తోట మోట లెక్క నాయకులు గల్లీ నాయకులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇదేసేటట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అందరూ సన్నాహితంగా ఉన్నారు మీ మీద తిరుగుబాటు చేయడానికి. గుర్తుంచుకోండి, ఇదొక్కడే ఇదే మేము ప్రసముఖంగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే అన్ని జాగ్రత్తగా ఉంటాయి. మాకు కూడా ముస్లిం మైనార్టీలు ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మాలో కూడా మేమందరం కూడా బయటకు వస్తాం. బయటకు వస్తే మీరేమవుతారో గుర్తుంచుకోండి. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా నిబద్ధతతోని మమ్మల్ని ఒక సైనికుల్లా నడిపిస్తున్నారే తప్ప అల్లర్ చిల్లరగా ఇప్పుడు మమ్మల్ని అందరిలా అదే మీరు అల్లర్ చిల్లరగా మీలాగా మేము పేటరేగిపోతే మీరేమవుతారు గుర్తుంచుకోండి. మీరు 151 ఎమ్మెల్యేలు ఉన్నా అవుతే మేము ఒక్కరు లేకపోయినా అవుతే అది గుర్తుంచుకోండి. తొందరపడి నోరు జారితే ఎవరికైనా సరే కబర్దార్. ఇది మీ ప్రత్యేకంగా చెప్తున్నాం, ఇంకొకసారి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మేమంటే ఏంటో చూపిస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మధ్యలో మాలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చేసి క్యాంప్ పెట్టేసి వాడు వాడి చిచ్చుకుళ్ళు ఉన్నాయి కంపెళ్ళు అదే ఇదేటో తెలియక అడుగుతానండి. మీకు మీ ఫ్యామిలీ జోలికి వచ్చారా లేకపోతే మీకు మీ మీ ఫ్యామిలీ పంపించారా? లేదే ఎందుకు మీరు ఆ రకంగా ఆయనకి ఐదు చేస్తున్నారు? అర్థం కాదు, కొద్దిగా ఆలోచించండి. ఏ మీకే అంత పోషి వచ్చిందే, మీకే అంత పోషి వచ్చిందండి, ఏ మాకు రాదా? ఏ మీరు ఎందుకు అలా చేస్తున్నారు? కరెక్ట్ కాదు, కొద్దిగా ఆలోచించే చేయండి, కొద్దిగా ఆలోచించేయండి. మరీ ఇంత మైక్ ఉందని రోరు ఎలా పడితే అలా వాగడం కరెక్ట్ కాదు. ఏ మాకు తెలియదా చేయడానికి ఓర్పు సహనాన్ని మాకు చాలా ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నుంచి మా పార్టీ ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మనం ఏ జోలికి వెళ్ళలేదు. మా పనులు మేము చేసుకుంటాం, మా పద్ధతిగా మేము వెళ్తున్నాం. ఇదే మీరు రావడం కరెక్ట్ కాదు, కొద్దిగా ఆలోచించేయండి. అది